हेलो गायस् वेलकम बैक टू बानू टॉक्स। मुंदुगा मी ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोवडम मर्चिपोकंडि, पक्कन ना बेल ऐकान कूडा क्लिक चेयंडि। एंदुकंटे ना अपडेट्स मोत्तम मीकु एप्पटिकप्पुडु वस्तुंटायि। सो वीडियोलोकि वेल्ले मुंदु ఈ కర్రీని చాలామంది చేసి ఉంటారు, కానీ ఈ రకంగా అయితే ఎవరు చేసి ఉండరు. ఇందులో కొన్ని టిప్స్ కూడా మేము చెప్తాము. అంటే అరటికాయని ఏ విధంగా ఉలవాలనేది, అంటే అరటికాయ పువ్వుని చూసారు కదా, ఇదే అరటికాయ పువ్వు అండి. అంటే ఇది ఒలిచిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఏం చేయాలంటే, దీనిలో మధ్యలో ఇదిగోండి ఈ భాగం అనేది ప్లాస్టిక్ లాగా ఉంటుంది, కొంచెం దాన్ని తీసేయాలి. ఇంకోటి పొడవుగా ఉంటుంది అన్నమాట, ఒకటే వచ్చి ఉంటుంది దాంట్లో, దాన్ని కూడా మనం తీసేయాలి. ఆ రెండు ఏ విధంగా ఉంటాయంటే, కొంచెం అంటే మనం ప్లాస్టిక్ లాగా ఉంటాయన్నమాట, అవి కొంచెం మెత్తగా ఉండవు, వాటిని తినడం వల్ల ఏముండదు. ఇది అరటికాయ పువ్వు అండి, చాలా పెద్దది ఉన్నింది. అంటే ఇవంతా కట్ చేసేసాను అనమాట, ఈడ వరకు వదిలేసాను. ఇంకా ఉంటాయి వాటిలో, చాలా చిన్నవి కూడా ఉంటాయి. అంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవే అంత పూలు. కానీ ఇవి చాలా లేతగా ఉంటాయి అన్నమాట, ఇవి మనం తింటే కూరలో వేసుకున్న ఒకరిగా ఉంటాయి. సో మనకి ఇది యూజ్ అవ్వదు, ఇంకా మీద పడేయాల్సిందే. కొంచెం గట్టిగా ఉంటాయి కదా పెద్ద పెద్ద, ఇవి మాత్రం పనికి వస్తాయి. ఇదిగోండి ఒక్క పువ్వులో నుంచి ఈ రెండింటిని మాత్రం వేరు చేసేయాలి. ఈ విధంగా మనం వేరు చేసుకుంటేనే మనం వాటిని సన్నగా తరిగి కర్రీ చేసుకున్నా లేదా తాలింపు చేసుకున్నా బాగుంటాయి అన్నమాట. చూసారా ఈ విధంగా తీసేయాలి ఆ రెండుని. ఆ రెండు నిజంగా చాలా గట్టిగా ఉంటాయి, అవి మనకి యూజ్ అవ్వవు. చూసారా మొత్తం ఒలిచేసుకున్నాం మొత్తము, వీటిలోంచి వీటిని కూడా వేరుగా తీసేసుకున్నాము. ఇగోండి వేరుగా తీసినవి, ఇవి అవి మామూలు అన్నమాట, తీస్తే ఇలా వచ్చాయి. వేరుగా తీసేయాల్సింది ఈ రెండు మాత్రమే. చూసారు కదా మొత్తం, కొంచెం కష్టం అనుకోకుండా ఈ విధంగా మీరు మొత్తం రెండింటిని వేరు చేసుకుంటే మీకు కర్రీ అనేది చాలా మంచిగా ఉంటుంది, మీరు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇట్లాగే కాకుండా నేను జస్ట్ దీంట్లో టమాటో అవి వేసి మాత్రమే చేస్తున్నాను అన్నమాట. మీరు దీనిలో చికెన్ కానీ నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మేము నాన్ వెజ్ లేకుండా వేస్తున్నాము. ఇదిగోండి ఈ విధంగా తీసుకొని బాగా కడుక్కొని దీన్ని ఉడకబెట్టేయాలన్నమాట. వీటిని మొత్తాన్ని కొంచెం ఇట్లా వాటర్ వేసి సాల్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. చాలాసేపే ఉడకనివ్వాలండి వీటిని. వీటి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మనకు తెలుస్తుంది. వీటి కలర్ అంతా చేంజ్ అయిపోయేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత బాండలీలో తీసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. అందులో ఆనియన్ వేసుకొని, ఆనియన్ ముక్కలు, మిరపకాయ ముక్కలు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. అంటే మిర్చి కొంచెం తక్కువ వేసుకుంటే తక్కువ, లేదా కారం ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం. ఆలోపు మనం ఉడకబెట్టుకున్నవి ఇదిగోండి ఈ కలర్ వస్తుంది, అది చేంజ్ అయిపోయి ఉంటుంది ఈ కలర్. చూసారు కదా ఈ కలర్ ఎట్లా వచ్చిందో. దీన్ని వడకట్టు వేసుకోవాలి బాగా. దీన్ని మీరు సన్నగా తరుక్కున్నా పర్వాలేదు, ఇట్లాగే వేసుకున్నా కూడా పర్వాలేదు. తాలింపుకి అయితే ఈ విధంగా వేసుకోండి, కర్రీకి అయితే తరగండి. మా అమ్మ అయితే దీన్ని తరగలేదు, ఈ విధంగానే చేసింది. ఇదిగోండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను, ఎక్కువ వేసుకోకండి అంటే మసాలా ఎక్కువ లాగా అయిపోద్ది కాబట్టి. ఇందులోనే గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో తగినంత పసుపు వేసుకోండి, ధనియాల పొడి రెండు స్పూన్లు వేయాలి. అంటే మాకు ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి అన్నమాట. కారం చూసారు కదా ఒక స్పూను, అంటే ఒక స్పూన్ వేసింది, చూసుకొని వేసుకోవాలి. మిర్చి వేసింది కాబట్టి ఒక స్పూన్ వేసింది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత, ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే మసాలా ఫ్లేవర్ అంటే పచ్చి వాసన పోయేంత వరకు చేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా అందులోనే వేసేసుకోవాలి. దీన్ని బాగా మగ్గనివ్వాలి ఒక మూత పెట్టేసి. చూసారు కదా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం దీన్ని ఇంకా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూనే ఉండాలి, చూసుకొని మాడంతకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇదంతా గుజ్జు అయిపోయేంత వరకు ఇదిగోండి ఈ విధంగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఉడకబెట్టుకొని ఉంటాం కదా అరటి పువ్వు అనేది, దీంట్లో బాగా కలుపుకోవాలి దీనికి మసాలా బాగా అంటుకునేలాగా.
చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా మంది వాటి లోపల తీయరు, సో తినేటప్పుడు చాలా అంటే అడ్డంగా ఉంటాయి అనమాట, ప్లాస్టిక్ లాగా. చూసారా, ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే అరటి పువ్వులోకి మన మసాలా అనేది బాగా ఎక్కుతుంది. మొత్తం ఈ విధంగానే మనం చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు చేసుకుంటే. ఈరోజు నేను ఇంకో వీడియో కూడా పెడతాను, అప్లోడ్ చేస్తాను దీని కింద. ఏం అప్లోడ్ చేస్తానంటే అరటి పువ్వుతో పకోడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఆ వీడియోని కూడా మీరు చూడండి ఒకసారి. ఇవ్వండి, బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనకు తయారైపోయినట్టే పుదీనా వేసుకొని, సారీ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి, ఇంకా చాలు. ఇదిగోండి కర్రీ అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, పక్కనున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. ఇది మొత్తం అందరికి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక కామెంట్ అయితే పెట్టేయండి, లైక్ చేసేయండి. బాయ్.